नमस्कार मेसी न्यूज़ की स्वागत जिला कलेक्टर कार्यालय में निर्वहित विजन स्वर्णांध्र 2047 समावेश में विद्युत शाखा मंत्री गोट्टुपाटी रविकुमार कलेक्टर वेंकट मुरली हाजर मुझे प्रजल वर्ची अर्जी स्वीक समस्या कलेक्टर दृष्टि की तस्कोर अद्दंकी निजकवर्ग पल ग्राम प्रजल मंत्री रविकुमार अर्जी स्वीक आये मालात स्वर्णांध्र 2047 दार्शनिक पत्र रूपक भाग में वे 5 संवर जिस्थाई दार्शनिक पत्र रूपक सवेश अभिप्राय सेकरण जिल्लानु वेगंगा अभिवृद्धि चेसी चंद्रबाबु नायकत्वंलो नव्यांध्र अभिवृद्धि की प्रणालिकाबद्धंगा ముందుకు సాగుతారన్నారు बेंगलूरु ग्रीनफील्ड हाईवे परिधिलो भूमुलु कोल्पोयिन कोटकेलपूडि जागर्लमूडि वारिपालेम ग्रामाल रैतुलकु नष्टपरिहारं अंदिंचडंलो जाप्यं जरुगुतुंदनि अला काकुंडा वेंटने नष्टपरिहारं चेल्लिंचालनि मंत्री कलेक्टर्कु आदेशिंचारु अलागे सागु त्रागुनीरुकु इब्बंदुलु राकुंडा चूडालनि मंत्री सूचिंचारु 2047 की మన దేశం టాప్ 3 నేషన్స్ లో థర్డ్ పొజిషన్ లోకి వెళ్ళాలి అనే ఉద్దేశం తోటి ఇవాల మనం ఇక్కడ సమావేశమయటం జరిగింది దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాగస్వామ్యం ఎంత ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనే ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ మన జిల్లాకి సంబంధించి ఏ రంగాల్లో మనకి ఇక్కడ అవకాశాలు ఉన్నాయి ఆ రంగాల్లో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశం తోటి ఇవాల ఇక్కడ మనం సమావేశమయ్యాం దానికి సంబంధించి గడిచిన 10 రోజుల నుంచి మన అధికారులు గాని జిల్లా కలెక్టర్ గారు గాని వీళ్ళందరూ కూర్చొని ఒక డాక్యుమెంట్ ని తయారు చేశారు మనకి ఈ జిల్లాలో పరిస్థితులు ఏ రంగాల్లో మనం ముందు ఉన్నాం ఏ రంగాల్లో ఎనకబడి ఉన్నాం ఏ రంగాల్లో మనం మెరుగుపడగలుగుతాము ముందుకు వెళ్ళగలుగుతాము అన్నిటి కూడా ఇందాక చెప్పడం జరిగింది ముఖ్యంగా మన జిల్లా ఉచితలకు వ్యాపార రంగం మీద ఎక్కువ ఆధారపడుంది मुख्य मन इंदा चपेटू फिशरीस अदे विधा समुद्र में वेटक चापल पटे विधान अट्ला मैं आधारपड़ अदे विधा गुलाकम ऐसी नदल मैं आधारपड़ चापल पेपक यानी ये विधम पद्धति तो दिन प्रोडक्टिविटी इंदाक मनोल चपार इंदाक नागो केजील टन पर् हेक्टर वस्तु दाने मन अंत डबल दीकाले ये विधम दूर मन तेलता ये विधा दाखी पद्धति प्रोडक्टिविटी पे लाभागलता इंदाक मन चर्चा दाने मैं मुख्य मन व्यवसाय आधार पड़ा दाने मैं प्रत्येक दृष्टिपेटी दाँ कैपासीटी पाल अदे व्यवसाय रंग मन की केडब्ल्यू कैनाल अदे विधा सागर ब्रांच अद्दंकी ब्रांच कैनाल मन की मुख्य दादापू 187 एकर अद्दंकी ब्रांच कैनाल द्वारा गनी प्रचूर का अद्दंक नील चवर प्राप्त में उम्मीद मन भूमि नील अच्छा प्रति संवर नील कोसम पैन गुंटूर जिला तो कुटा नील दुच्छा पैस्थिंद अरकोर पटल तो कलयापन चस्ता वाट सुदीर्घ प्रणा तो मन व्यवसाय रंग में प्रती एकरा नील अवसर उ దాన్ని ఏ విధంగా తయారు చేసుకొని ముందుకు వెళ్ళాలి అనేది ఒకటి కేడబ్ల్యూ కెనాల్ ఉంది అది ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అదే కాకుండా మనం వ్యాపార రంగానికి ఈ దీని ద్వారా వాడుకున్న వాటర్ ని మళ్ళీ రీజనరేటెడ్ వాటర్ వాగుల ద్వారా మళ్ళీ మనకి వ్యాపారానికి వాడుకుంటా ఉన్నాం వాటి మీద అద్దంకిలో గాని పర్చూర్ గాని చీరాల గాని ఈ ప్రాంతంలో చాలా చోట్ల లిఫ్ట్లు ఉన్నాయి ఆ లిఫ్ట్లన్నీ కూడా గడిచిన 5 సంవత్సరాల్లో వ్యాపార రంగం పూర్తిగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ సంస్థ మొత్తం కొని నిర్వీర్యమైపోయి లిఫ్ట్లన్నీ కూడా చెడిపోవడం జరిగింది వాటి మళ్ళీ ఏ విధంగా ఇరిగేషన్ లో దాన్ని మళ్ళీ రిపేర్ చేయించి ఏ విధంగా మనం తీసరాగలుగుతాం చూసుకొని దాని ద్వారా కూడా చాలా పెద్ద ఎత్తున మనం వ్యాపారానికి ఉపయోగపడతాయి అన్నమాట వీటిని కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే మనం వ్యాపారం తోటి ఆధారపడిన జిల్లా కాదు కాబట్టి వీటిట్లో సత్ఫలితాలు రావాలంటే మనం అన్ని విధాల మనం సిద్ధం ఉండాలి వాగుల మీద వ్యాపారం గాని కాలువ ద్వారా వ్యాపారం గాని చెరువుల ద్వారా వ్యాపారం గాని ఇయన్నిట్లో కూడా కరెక్ట్ గా ఉంటే గనుక మనం మంచి ఫలితాలు తీయొచ్చు ప్రొడక్టివిటీ ప్రొడక్షన్ కూడా ఎక్కువ తీయొచ్చు అన్నమాట మళ్ళీ చాలా జాగ్రత్తగా అభివృద్ధి చేస్తే గనుక అక్కడ కూడా ఇంకా ఎక్కువ మందికి యువతకి అవకాశం కలుగుతు ఇంకా ఎక్కువ మంది కూడా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి అదే విధంగా మనకి అక్కడ ఇప్పుడు ఈ మధ్య కొత్తగా మన గుల్లకమ్మ ఉండేదానికి అక్కడ వాటర్ సోర్స్ ఉంది వాటర్ రిజర్వ్స్ ఉంది ఇప్పుడు ఇతరాలు ఈ తీసే ప్లాంట్స్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు విపరీతంగా ప్రోత్సహిస్తా ఉన్నాయి
చాలా చోట్ల ల్యాండ్ వాటర్ ఫెసిలిటీ ఉన్న జిల్లా మంది కాబట్టి గుల్లకమ్మ ఈ నదులు ఉన్నాయి కాబట్టి కొంతమంది ఇక్కడ రావడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు ఆల్రెడీ నా కాన్ఫరెన్స్ అద్దంకిలో ఒక గుల్లకమ్మ నది దగ్గర ఒక ప్లాంట్ దాదాపు 250 నుంచి 300 కోట్ల రూపాయలు ఒక ప్లాంట్ ఒకటి ముందుకు వస్తుంది మేము వెల్కమ్ చేశాం మామలు కూడా జాగ్రత్తగా ప్లాంట్ పెట్టండి ఎక్కడ పొల్యూషన్ లేకుండా వాటర్ ట్రీట్మెంట్ చేస్తే కనుక మనకు దానివల్ల డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే పబ్లిక్ కి ఇంకా ఎక్కువ మందిని ప్రోత్సహిస్తా ఉన్నాం ఎందుకంటే దాని ద్వారా మనకి ఆదాయం వచ్చింది ట్యాక్స్లు వస్తాయి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది ఉపయోగపడితే అట్లాంటి ఇండస్ట్రీస్ మంజల్లా కూడా ఎక్కువగా రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా మన బాపట్ల చీరాలు వచ్చేసరికి ఇందాక కలెక్టర్ గారు అన్నట్టు మనకు మంచి బీచెస్ ఉన్నాయి పొల్యూషన్ లేని బీచెస్ ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకుంటే ఆ ఏరియాలో ఆ ప్రాంతాల్లో రెండు ప్రాంతాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం సహకారంతో కనుక తీసుకుంటే కనుక అక్కడ కూడా మనం డెవలప్మెంట్ చేయొచ్చు మనకి ఇంకా ఎక్కువ మంది ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు గతం నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడ రావాలంటే దాదాపు 6 గంటలు పట్టేది ఇప్పుడు ఈ రోడ్లు ఏదైతే 4 లైన్స్ అవుతున్నాయో ఇవి కనుక కనెక్టివిటీ కనుక మంచి కనెక్టివిటీ వస్తే కనుక ఎక్కువ మంది ఈ ప్రాంతానికి వస్తారు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఇక్కడికి వచ్చేసరికి హోటల్స్ అదేవిధంగా ఈ రిసార్ట్స్ ఇవన్నీ పెరిగి ఎక్కువ కూడా పూర్వం నుంచి ఇందాక చీరాల గురించి చీరాలలో నేత కార్మికుల గురించి మాట్లాడుకున్నాం అంతరించిపోతా ఉంది అంతరించకుండా ఉండాలంటే మనం సపోర్ట్ ఇవ్వాలి ఆధునిక పద్ధతిలో వాళ్ళకు కూడా గిట్టుబాటు అయ్యే విధంగా సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళు కూడా వాళ్ళ కాలమైన బతుకుతా ఇంకా 10 మందిని బతికించేదానికి వాళ్ళు కూడా ముందుకు వస్తారు కాబట్టి ఆ ఇండస్ట్రీని కూడా మనం సపోర్ట్ చేయాలి వాటిని కూడా పికప్ చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మనకి ఇందాక మనం అనుకున్నట్లు మనకు ముఖ్యమైన అన్నిటికంటే బకింగ్హామ్ కెనాల్ ఉంటుంది దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ పంపించుకొని ఇమిడియట్గా రాబోయే రోజుల్లో ఆ బకింగ్హామ్ కెనాల్ కనుక మనం కనుక డెవలప్ చేసుకుంటే దాని ద్వారా ట్రాన్స్పోర్టేషన్ చీప్ ట్రాన్స్పోర్టేషన్ కాకుండా టూరిజం కూడా దాని ద్వారా కూడా టూరిజం డెవలప్మెంట్ అయ్యే అవకాశం చాలా పెద్ద ఎత్తున ఉంది అది కూడా చూసుకోవాలి దాంతోపాటు రెండు మూడు హైవేస్ ఇందాక చెప్పాము మేము ప్రపోజ్ చేసామని ఆ హైవేస్ని ఇమిడియట్గా స్టేట్ గవర్నమెంట్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ పంపించి రాబోయే రోజుల్లో కనుక నేషనల్ హైవేస్ కనుక తీసుకుంటే రోడ్ కనెక్టివిటీ ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు ఈజీగా ఎక్కువ మంది ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట రోడ్ కనెక్టివిటీస్ కూడా పెంచుకోవాలి దసరా నవరాత్రుల్లో భాగంగా 7వ రోజు సందర్భంగా అద్దెంకి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు బుధవారం మూల నక్షత్రం సందర్భంగా విద్యార్థులచే సామూహిక సరస్వతీ దేవి పూజ ప్రార్థనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా బాలబాలికలందరూ పాల్గొని పూజ చేశారు పూజా కార్యక్రమాలను దేవస్థానం చైర్మన్ ఊటుకూరి రామకోటేశ్వరరావు పాలక మండలి సభ్యులు పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 53వ దేవి శవనవరాత్రుల మహోత్సవంలో భాగంగా వాసవి అమ్మవారి దేవస్థానం ఆధ్వర్యంలో సరస్వతి పూజ విద్యార్థులచే నిర్వహించి విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు అందజేశారని విద్యార్థులు సరస్వతి పూజలో పాల్గొని పూజ చేయటం వలన చదువు వస్తుందన్నారు అమ్మవారి దేవస్థానంలో గత 7 రోజుల నుంచి అమ్మవారి వివిధ రూపాలలో దర్శనమిస్తున్నారని 53వ శరణవరాత్రుల భాగంగా ఈరోజు సరస్వతి అలంకారం సరస్వతి పూజతోటి చేస్తున్నాము ఇప్పటికి 6 రోజులు పూర్తయింది 7వ రోజు ఈరోజు సరస్వతి అలంకారం సరస్వతి పూజ ఈ సరస్వతి పూజకి మనకి బాలబాలికలకి ఈ పుస్తకాలు ఇవ్వటము సరస్వతి పూజ చేస్తున్న ఒక ఆనవాయితీ దాని భాగంగా ఈరోజు ఇక్కడ మన కళ్యాణ మండపంలో 300 మంది విద్యార్థుల చేత సరస్వతి పూజ సరస్వతి అలంకారం చేపిస్తున్నాము చాలా బాగా జరుగుతుంది ఈ నవరాత్రులు బాగా చేసుకుంటున్నాము దీనికి అందరూ వచ్చి ఆశీర్వదించవచ్చు 53వ శవనవరాత్రులతో శరణవరాత్రులు ఈరోజు జరుగుతుంది జరుగు 7 రోజులు జరుపుకుంటున్నాము ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలతో చాలా బాగా జరుగుతుంది ఇదే విధంగా మనకి రేపు ఆదివారం 13వ తారీఖు ఊరేగింపు ఒకటి శోభాయాత్రలాగా చేస్తున్నాము దాని అందరూ కూడా మా కార్యకర్తలు మా సభ్యులు అందరూ ఆరోగ్యం అందరూ కూడా పాల్గొని దాన్ని మరి ఈ దసరా నవరాత్రి ఉత్సవాలు ఎంతో శోభాయమానంగా వినూత్నంగా చేస్తూ ఉన్నాము కాబట్టి ఆధ్యాత్మిక కార్యక్రమం అంటే ఎప్పుడు పుస్తకం ఇచ్చి పంపించేస్తాం కానీ ఈసారి వాళ్ళకి ఆ సరస్వతీదేవి విలువ తెలియజేయాలి కనీసం పూజ కుంకుమ ఇలా పట్టుకోమంటే చాలామంది తెలియలేదు ఉదయాన్నే శ్లోకం చెప్పేది కూడా తెలియలేదు అందరినీ చెయ్యెత్తిస్తే 10 మందే ఉన్నారన్నమాట అట్లా ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన బాధ్యత అయితే ఉన్నది మన సంప్రదాయాన్ని నేర్పించాల్సిన బాధ్యత ఉంది అవన్నీ నేర్పించడం కోసం ఈరోజు కూర్చోబెట్టి పిల్లల చేత పూజ చేయిస్తూ పుస్తకం ఇచ్చి పంపించడం కాదు ఆ పూజ విలువ కూడా తెలియజేయాలని అమ్మవారి విలువ తెలియజేయాలని మన అమ్మవారి విలువ కూడా తెలియజేయాలని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొవాలి ఈ దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు పొద్దుపూట అభిషేకాలు
హోమాలు ఉంటాయి సాయంత్రం అలంకారాలు ఉంటాయి వినూత్నమైన కార్యక్రమాలు ఉంటాయి నిన్న 600 మంది చేత మేము సామూహిక లలిత శాస్త్రనామ పారాయణం చేయించాము దానికి అందరూ కూడా చాలా సహకరించడమే కాబట్టి చాలా బాగుంది అని అన్నారు అట్లాగే ఈ రోజు అమ్మవారికి కూడా మన సరస్వతి పూజ కూడా పిల్లలను కూర్చోబెట్టి చేయిస్తున్నాము అదే అమ్మవారికి శర్బలు కూడా లేడీస్ ఎందుకు కొట్టకూడదు ఎందుకు చేయకూడదు అని ఆ శర్బలు నిన్న మొదలు పెట్టడం కూడా జరిగింది ఇట్లా వినూత్నంగా అన్నట్టు ఉమా అన్నట్టు ప్రతి ఒక్క కుటుంబం నుంచి ప్రతి గోత్రికులు కనీసం ఒక్క జంట రావాలని ఎందుకంటే ఆమెతో పాటు ప్రతి గోత్రికుడు ఒక జంట అగ్నికి అగ్ని ప్రవేశం చేశారు కనీసం మన అమ్మవారికి తెచ్చి మన మన కుటుంబికులు ఉన్నాము గోత్రికులు ఉన్నాము అని తెలియజెప్పడం కోసమేనా ఆ రోజు తప్పకుండా రావాలని కోరుకుంటూ ఉన్నాను ఇలా రోజు చక్కగా జరగాలని అమ్మ కృపకు అందరూ పాత్రలు కావాలని కోరుకుంటూ అమ్మ గర్భంలో శిశువు ఎలా ఉంటుందో ప్రకృతి మొత్తం అమ్మవారి గర్భంలోకి దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా వెళ్తారని బాలత్రిపుర సుందరీ దేవి దగ్గర నుంచి రాజరాజేశ్వరి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారని ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకురాలు రమాసుందర్ తెలిపారు దసరా నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు దర్శన రూపాల గురించి బుధవారం అద్దెంకి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో భక్తులకు ఏఎస్ఎన్ ద్వారా వివరించారు అమ్మవారు ఎంతో మహిమ గలవారని దసరా నవరాత్రులు దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా 9 రోజుల పాటు నిర్వహిస్తున్నారని మొదటి రోజు అమ్మవారు బాలత్రిపుర సుందరీదేవిగా రెండవ రోజు శ్రీ భువనేశ్వరీదేవిగా మూడవ రోజు శ్రీ లలితాదేవిగా నాలుగవ రోజు హిమవంతినిదేవిగా ఐదవ రోజు అన్నపూర్ణాదేవిగా ఆరవ రోజు శ్రీ గజలక్ష్మీదేవిగా ఏడవ రోజు శ్రీ సరస్వతీదేవిగా ఎనిమిదవ రోజు శ్రీ దుర్గాదేవిగా తొమ్మిదవ రోజు శ్రీ మహిషాసురమర్దినీదేవిగా అమ్మవారు దర్శనమివ్వనున్నారని రమాసుందరి తెలిపారు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు అందరం 9 రోజులు దేవి నవరాత్రులు చేసుకుంటున్నాము కానీ అది ఎందుకో ఒకింత తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఈ 9 రోజుల్లో అమ్మ గర్భంలో ఎలా అయితే శిశువు ఉంటుందో ప్రకృతి మొత్తము అమ్మవారి యొక్క గర్భంలోనికి వెళతారు అంటే బాలత్రిపుర సుందరి అవతారం నుంచి రాజరాజేశ్వరి అవతారం వరకు 9 రోజులు 9 రకాల నైవేద్యాలను మనం నివేదన చేసుకుంటూ 9 రకాలైనటువంటి వేషధారణతో అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటాం అక్కడ వేషధారణ అనేకన్నా మనందరం ఈ భూమి మీదకి వచ్చి నడుస్తున్నటువంటి నడవడికలో మాయతో కలిసి నడుస్తున్నాం ఆ మాయని విడవడి మన ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని ఎలా నడుచుకోవాలో నేర్పించారు ఈ దక్షిణాయనంలో మన పూర్వీకులు ఋషులు బాలత్రిపుర సుందరిగా ఉన్నప్పుడు మనందరి మనసు స్వచ్ఛంగా ఉంటుంది ఏమీ తెలియనటువంటి మనోపలక మీద భక్తి అనేటటువంటి దాన్ని రాసుకొని వస్తూ ఉంటాం పసిపిల్లల్లాగా శ్లోకాలు పారాయణ చేసుకుంటూ వస్తూ ఉంటాం రెండో రోజైనటువంటి మన యొక్క గాయత్రి స్వరూపానికి వచ్చినప్పుడు హంస గనక ఏ విధంగా మంచి చెడు ఎలా వేరు చేస్తుందో అలాగే ప్రకృతిలో ఉన్నటువంటి మంచి చెడు నడుచుకుంటూ 5 ఏళ్ల పిల్ల నుంచి ఆ మంచి చెడు సమాజంలో ఉన్నాయని తెలుసుకుంటూ నడుస్తూ వస్తుంటారనమాట అందుకే గాయత్రి అవతారాన్ని తీసుకున్నారు హంస ఏ విధంగా మంచిని చెడుని వేరుపరుస్తుందో మనం కూడా ఆ విధంగా వేరుపరిచేటటువంటి విధానాన్ని నేర్చుకోవాలని చెప్పి ఆ రోజు అమ్మవారి ఆవాహనతో ఆ గాయత్రి మంత్రంతో మనకి అమ్మని వేషధారణగా
చూస్తూ ఉంటారు. ఇక మూడోది లక్ష్మీ అవతారంగా చెప్తూ ఉంటారు. ఇది ఒక్కొక్క గుడికి ఒక్కొక్క గుడి ప్రధాన దేవతను బట్టి అవతారాలు మారుతూ ఉంటాయి. కానీ మన వర్ష క్రమంలో మన దైనందిక జీవితంలో ఒక సాధన చేసేటప్పుడు ఒక భక్తిపరంగా ఉండేటప్పుడు ఎట్లా నేర్చుకోవాలన్న విషయానికి వచ్చి మనం ఇక్కడ ఉదయించుకుంటున్నాం. అప్పుడు కొద్దిగా ఎదిగిన తర్వాత రజో తమో తమస్సు గుణాలు సాత్విక గుణాలు మూడు రకాల గుణాలు వస్తూ ఉంటాయి. ఆ గుణాలను ఏ విధంగా త్యజిస్తూ సాధన చేయాలని చెప్పటానికే ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి నిలుకాల మీద నుంచొని అమ్మవారిని ప్రతివన నుంచొని తపస్సు చేస్తూ ఉన్నాడట. ఆ విధంగా కూడా మనం తపస్సు చేసి లక్ష్మీ అమ్మవారిని కూడా మన స్వాధీనంలోకి తెచ్చుకోవటానికి చూపెట్టేటువంటి అవతారమే లక్ష్మీ అవతారం. మరి నాలుగో అవతారము సాక్షాత్ అన్నపూర్ణాదేవి. నాలుగు విధాలను పురుషార్థాలు నేర్చుకుంటాం, ధర్మ అర్థ కామ మోక్ష అని. మనందరము ధర్మ అర్థ కామ ఈ మూడు పెను మెలికలో ఉండి మోక్ష మార్గానికి వెళ్ళలేకపోయినా మాయని తెలుసుకోగలిగితే అదే మోక్షము అని ఆత్మ సిద్ధాంతం చెబుతుంది. దాన్ని తెలుసుకోవాలనే నిజమైనటువంటి అన్నప్రసాదాన్ని తీసుకొని మనల్ని నిలుపుకొని ఆత్మజ్యోతి నిలబెట్టుకుంటూ ప్రయాణం చేయమని అన్నపూర్ణ అవతారం చెప్తుంది. తదుపరి వచ్చేది అమ్మ లలితాంబిక. పంచ ప్రాణాధీశ్వరి అంటారు. మనలో ఉన్నటువంటి ప్రాణ పాన వ్యాన ఉదాన సమాన అనేటువంటి ఏ వాయువులైతే ఉన్నాయో ఈ వాయు సంచారాన్ని పట్టుకొని మన మనసును నిలకడగా పెట్టుకొని ఆధ్యాత్మిక ఆది ఆత్మికత అంటే ఆత్మని తెలుసుకుంటూ దైనందిక కార్యక్రమాలు కృష్ణుడిలాగా చేయాలని చెప్పేటటువంటి అవతారమే ఐదో అవతారం. మరి ఆరో అవతారం శాకాంబరిగా చెప్తూ ఉంటారు. ఆరు రకాలైనటువంటి విచారాలు ఆరు ఋతువుల్లో ఆరు రకాల రుచులతో మనల్ని లోపరుచుకుంటూ ఉంటాయి. ఈ ప్రకృతిలోని శక్తులన్నీ ప్రకృతిలో శక్తులన్నీ మంచివి ఉంటాయి, మన కర్మల వల్ల చెడువు కూడా వస్తూ ఉంటాయి. వాటిని లోపరుచుకుంటూ స్వాధీనంలో తెచ్చుకోవాలని చెప్పేది ఆరో అవతారం శాకాంబరి. మరి ఏడో అవతారం ఈరోజు మనందరం చేసుకుంటున్నటువంటి అతి ముఖ్యమైన పండగ అమ్మవారిది ఏమిటండి, సరస్వతి అవతారం. ఈ సరస్వతి అవతారం హంసవాహిని అంటారు. అంటే మన హంసని పరమహంసగా మార్చుకోగలిగి ఉండాలి, అంటే జ్ఞానాన్ని నేర్చుకోగలిగి ఉండాలి అని చెప్తూ అమ్మవారు మూడు రకాల ఉపాసన చెప్పారు. నాదోపాసన, అక్షోపాసన, దానితో పాటు యోగ ఉపాసన కూడా చెప్పారనమాట. అందుకే అమ్మవారికి వివిధ రూపాలుగా ఉన్నారు. మరొక సందర్భంలో అమ్మవారి గురించి మరింత వివరంగా తెలుసుకుందాం. ఇక ఆ తర్వాత వచ్చే అవతారమే ఎనిమిదో అవతారము దుర్గా. ఇన్ని రకాల సాధన చేసుకున్నప్పటికీ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనేటువంటి ఈర్షద్వేషాలు మనిషిని అలా లోబరుచుకుంటూ ఉంటాయి. వాటిని అధిగమించుకుంటూ ఒక దుర్భేద్యమైనటువంటి కోట నిర్మించుకుంటూ దుర్గోపాసన చెయ్యాలి ఈ మనిషి అని చెప్పేదే దుర్గోపాసన. మరి తొమ్మిదవది అమ్మవారిది మహిషాసుర మర్దిని. ఆ నవమి రోజు వస్తుంది. ఇన్ని కర్మలు చేస్తున్న ఈ భౌతిక శరీరం పొందేది ఏమిటంటే నవరంధ్రాల ద్వారానే పాపకర్మలు కానీ పుణ్యకర్మలు కానీ చేస్తూ ఉంటాయి. ఈ నవ ద్వారాలని ఏ విధంగా సక్రమంగా ఉపయోగించుకొని మహోన్నతమైన బ్రహ్మరంధ్రం అనే ద్వారాన్ని ఎలా చేర్చుకోవాలో చెప్తూ అమ్మవారు మహిషి అంటే మృగతత్వాన్ని అదిమిపెట్టి సంహరించి ఎక్కడ ఏ విధమైనటువంటి సమాధి తత్వాన్ని పొందాలి, నిశ్చలమైనటువంటి నిర్వధికమైన సిద్ధత్వాన్ని పొందాలి అనేటటువంటి చూపించే అవతారమే తొమ్మిదో అవతారము మహిషాసురమర్దిని. ఆ తర్వాత పదో రోజు సిద్ధపురుషుడిగా మారిపోతాము, సిద్ధత్వం సంభవిస్తుంది. మరి ఈ తొమ్మిది రోజుల ప్రయాణంలో ఈ సిద్ధత్వం రావాలంటే స్తోత్రాలు చేయాలి, శ్లోకాలు చదవాలి, పఠనం చేయాలి. ఆహారం ఏదైతే శుద్ధ తత్వంతో కూడిన మనం నైవేద్యం తీసుకుంటున్నామో అమ్మ కనుసన్నలకు లోబడి ఆహారాన్ని స్వీకరించి తొమ్మిది రోజులు అమ్మ గర్భాశయంలో చేరి ఎవరైతే నవరాత్రి పూజలు చేసుకుంటూ ఉంటారో వారు సిద్ధత్వం తప్పకుండా పొందుతుంటారు. ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారానే వ్యవసాయ అభివృద్ధి సాధ్యమవుతుందని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ధనరాజ్ అన్నారు. అద్దెంకి మండలం గోపాలపురం గ్రామంలో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా రైతు సేవా కేంద్రం వద్ద గ్రామ సభలు ఏర్పాటు చేయగా ఏడీఏ ధనరాజ్, ఏవో వెంకటకృష్ణ హాజరై మాట్లాడారు. వ్యవసాయ శాఖలో సాంకేతిక డ్రోన్ టెక్నాలజీ ద్వారా పురుగు మందులు పిచికారీ విధానం ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. పొలాల్లో చీడపీడలు గుర్తించేందుకు సిఎల్ఎస్ యాప్ ప్రవేశపెట్టిందని, వరి పంటలో చీడపీడలు లేనప్పుడు అనవసరంగా పురుగు మందులు పిచికారీ చేయవద్దన్నారు. వ్యవసాయ పరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా వ్యవసాయాధికారి ఉద్యానవన శాఖ అధికారిని సంప్రదిస్తే సలహాలు సూచనలు ఇస్తారని ఏడీఏ ధనరాజ్ చెప్పారు. అద్దెంకి పట్టణంలోని పలు దేవాలయాల్లో దసరా నవరాత్రుల మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి అమ్మవారు శ్రీ గజలక్ష్మీదేవిగా, శ్రీ వారాహిదేవిగా, శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చారు. వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారిని శ్రీ గజలక్ష్మీదేవిగా, వెయ్యి స్తంభాల దేవాలయంలో అమ్మవారిని శ్రీ వారాహిదేవిగా, దత్తపాదుకా క్షేత్రంలో అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా అలంకరణ చేసి ప్రత్యేక పూజలు జరిపి భక్తులకు దర్శన సౌభాగ్యం కలిగించారు.
दसरा नवरात्रुलनु पुरस्करिंचुकोनि अम्मवारी देवस्थानम आवरणंलो विविध रकाल सांस्कृतिक कार्यक्रमालनु एर्पाटु चेयगा भक्तुलंदरू पाल्गोनि तिलकिंचारु। ओं श्रीमात्रे नमः। अनर्धंगि ग्रामंलो वेचेटुवंटि श्री गंगा विंध्यावासिनि अग्रेश्वर स्वामी देवालयंलो देवी नवरात्रि उत्सवाल संदर्भंगा ఈ రోజు అమ్మవారిని ఆ మహాకాళి మహాలక్ష్మి మహాసత్య స్వరూపమైన మహిషాసుర మర్దనికి సర్వ సైన్యాధ్యక్షురాలైనటువంటి మారాహి దేవి అమ్మవారి అలంకారాన్ని చేయటం జరిగింది। ఈ రోజు అమ్మవారు మారాహి దేవి స్వరూపంలో దర్శనిస్తున్నారు। ఎక్కడ కూడా చేయనటువంటి ఈ యొక్క మారాహి అలంకారాన్ని మన అద్దంకి గ్రామంలో చేయటం జరిగింది। భక్తులందరూ కూడా తండోపతండాలుగా వచ్చేసి ఈరోజు ఈ వారాహి జగన్మాతని దర్శనం చేసుకున్నారు। అందరికీ కూడా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం కలిగి అందరికీ కూడా శత్రు బాధలు తొలగిపోయి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగాలని ప్రార్థిస్తున్నాము। నా రేపటి రోజున అమ్మవారు మహాసరస్వతి అనుగ్రహ రూపంలో దర్శనమిస్తుంది। ఎల్లుండి 10వ తారీఖు అమ్మవారు దుర్గా రూపంలో 11వ తారీఖు అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకారంలో దర్శనమిస్తుంది। అలాగే 12వ తారీఖు శనివారం విజయదశమి రోజున అమ్మవారు శాంత స్వరూపంతో రాజరాజేశ్వరి యొక్క అలంకారంలో దర్శనిస్తుంది। ఓం శ్రీ మాతే నమః శ్రీ వారాహి దేవికే నమః। ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం। నమస్కారం।